అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? రమణీయ ఘనపాఠి, అన్నవరం దేవస్థాన వేద పండితులు. ఈ సంవత్సరం వివాహాది శుభకార్యాలన్నీ కూడా విశేషంగా జరుపుకుంటూ ఉంటాం మనం ప్రతి సంవత్సరం కూడా. అలాగే మే జూన్ నెలల్లో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. వేసవికాలంలో మనకి ఏప్రిల్ మే జూన్ ఆ మూడు నెలల్లో కూడా మంచి లగ్గసరిగా అనేక ముహూర్తాలు జరుగుతూ ఉంటాయి. వివాహాలు, ఉపనయనాలు, గృహప్రవేశాలు ఇలాంటివన్నీ కూడా ప్రతి సంవత్సరం జరుగుతాయి. అయితే ఈ సంవత్సరం ఏమైందంటే శుక్రమూఢమి, గురుమూఢమి రావడం వల్ల ఈ మే జూన్ నెలల్లో మనకి ముహూర్తాలు అంతగా లేవు. మూఢమి టైంలో మనం ఏమీ చెయ్యం కనుక, మూఢమి సమయంలో మనం ఎటువంటి శుభకార్యాలు ఆచరించం కనుక, రెండు మూఢములు కూడా కలిసేయి కనుక ఈసారి మే జూన్ నెలల్లో ఎటువంటి శుభకార్యాలు లేవు. అలాగే జూలై నెల ఆషాఢమాసం వస్తుంది. ప్రతి సంవత్సరం ఇంచుమించుగా ఆషాఢమాసం ఉంటే జూలై నెలే వస్తుంది. అది శూన్యమాసం కనుక ఆ నెలలో కూడా మనం ముహూర్తాలు, శుభకార్యాలు అవి చేసుకోవడానికి ఉండదు. తిరిగి మళ్ళీ ఆగస్టు 5 నుంచి మనకి శ్రావణమాసం మొదలవుతోంది. ఆ శ్రావణమాసం అంతా కూడా యథావిధిగా శుభకార్యాలన్నీ, వివాహాది శుభకార్యాలన్నీ కూడా చక్కగా చేసుకోవచ్చు. అటు నుంచి మళ్ళీ భాద్రపద మాసం ఇవన్నీ కూడా వరుసగా నడుస్తూనే ఉంటాయి. విశేషం ఏమిటంటే ఈ రెండు నెలలు మూఢము రావడం వల్ల గురుమూఢమి, శుక్రమూఢమి రెండు కూడా మే ఒకటో తారీఖు నుంచి ప్రారంభించి జూలై వరకు కూడా శుక్రమూఢమి ఉంటుంది. అలాగే మే 5 తారీఖుని ప్రారంభించి గురుమూఢమి జూన్ 1 తారీఖు వరకు ఉంటుంది. అంచేత ఈ కారణంగానే, మూఢమి కారణంగానే ఇక్కడ శుభకార్యాలు చేసుకోలేకపోతున్నాం. కానీ యథావిధిగా కూడా మనం ప్రతి సంవత్సరం లాగే చేసుకుంటూ ఉంటాం. జనాల్లో ఏమిటంటే ఈసారి ఈ సంవత్సరం మే జూన్ ఆ నెలల్లో శుభకార్యాలు చేసుకోకూడదనే వదంతి ఎక్కువగా వినపడుతోంది. దానికి కారణం ఇది అని తెలపడం జరుగుతోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.